మీ పిల్లలు ఏడ్చినప్పుడు ఏడుపు ఆపించడానికి బిస్కెట్స్ ఇస్తున్నారా? లేదా పిల్లలు కాస్త తినడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళకి ఏదైనా పెడితే బాగుండు అనిపించినప్పుడు మీ ఫస్ట్ థాట్ బిస్కెట్స్ పైకే వెళ్తుందా? ఇంట్లో పని చేసుకోవాల్సినప్పుడు పిల్లలను డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి వాళ్ళకి బిస్కెట్స్ ఇస్తే తింటూ ఆడుకుంటారు కదా అని వాళ్ళ చేతిలో బిస్కెట్స్ పెట్టేస్తున్నారా? మార్కెట్లో మనకి దొరికే మిల్కీ, సాల్టీ, చాక్లెటీ ఆర్ క్రీమీ బిస్కెట్స్ తినడం మంచిదేనా? రండి చూద్దాం, అసలు బిస్కెట్స్ పిల్లలకి ఇవ్వడం మంచిదేనా కాదా అని చూసేద్దాం. మామీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు మామా టిప్స్ అండ్ క్యాష్ డైరీస్. పిల్లలకి బిస్కెట్స్ ఇవ్వచ్చా లేదా అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్. చాలా మంది మదర్స్ నన్ను ఈ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారండి, పిల్లలకి బిస్కెట్స్ ఇవ్వచ్చా, ఇస్తే ఎలాంటి బిస్కెట్స్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు మీకు ఒక షాకింగ్ థింగ్ చూపిస్తాను. ఇది జనరల్ గా ఎంతో హెల్దీ అని రోజు మనం తినే బిస్కెట్ బ్రాండ్ అండి. నేను ఎప్పుడు చెప్తాను, ఏదైనా ప్రోడక్ట్ ఫ్రంట్ సైడ్ చూసి మోసపోవద్దు, బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి చెక్ చేయాలి అని. ఒకసారి ఈ ప్యాక్ బ్యాక్ సైడ్ తిప్పి ఇక్కడ ఏం రాసిందో మీరు గమనిస్తే ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఇట్స్ నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్. వాట్? డైలీ మనం పిల్లలకి ఇచ్చే బిస్కెట్స్ గురించి కంపెనీ వాళ్ళే వార్నింగ్ ఇస్తున్నారు. దట్టు ప్యాక్ పైన క్లియర్గా మెన్షన్ చేశారు పిల్లలకు ఇవ్వద్దు అని. ఈ విషయం షాకింగ్గా ఉందా లేదా? ఎప్పుడైనా మీరు ఈ విషయాన్ని గమనించారా? సో పిల్లలకి బిస్కెట్స్ ఇవ్వచ్చా అనే క్వశ్చన్కి ఇప్పుడు మీకు ఆన్సర్ దొరికినట్టేనా? పిల్లలకు బిస్కెట్స్ ఇవ్వాలా లేదా అంటే ఎస్ ఇవ్వద్దనే చెప్తాను, బట్ వెయిట్. మార్కెట్లో దొరికే అన్ని బిస్కెట్స్ పిల్లల హెల్త్కి ప్రమాదం అని నేను చెప్పను. ఎలాంటి బిస్కెట్స్ పిల్లలకి ఇవ్వద్దు, ఎలాంటి బిస్కెట్స్ ఇవ్వాలి అని మీకై మీరు తెలుసుకునేలాగా చెప్తాను, నాతో రండి. ఒక బిస్కెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు వచ్చేసి మైదా, రిఫైన్డ్ ఆయిల్, లాట్స్ ఆఫ్ షుగర్, సాల్ట్, రైజింగ్ ఏజెంట్స్ లైక్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఎక్కువ కాలం పాడవకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్స్, మంచి ఫ్లేవర్ టేస్ట్ రావడానికి యాడెడ్ ఫ్లేవర్స్ అండ్ అట్రాక్టివ్గా కనిపించడానికి ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి యాడ్ చేస్తారు. సో వీటి అన్నిటి కాంబినేషనే బయట మనకు మార్కెట్లో దొరికే బిస్కెట్స్. మార్కెట్లో దొరికే రకరకాల బిస్కెట్స్ లైక్ క్రీమీ ఆర్ చాక్లెటీ, సాల్టీ, డైజెస్టివ్, షుగర్ ఫ్రీ బిస్కెట్స్లో ఎక్కువగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టపడేది క్రీమీ ఆర్ చాక్లెటీ బిస్కెట్స్. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ క్రీమీ బిస్కెట్సే అన్ని బిస్కెట్స్లోకెల్లా అన్హెల్దియెస్ట్ బిస్కెట్స్. మార్కెట్లో దొరికే ఆల్మోస్ట్ అన్ని రకాల క్రీమ్ ఆర్ చాక్లెటీ బిస్కెట్స్లో సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు, అన్నిట్లో ఆల్మోస్ట్ సేమ్ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఒకసారి బ్రిటానియా ట్రీట్ ప్యాక్ ఫ్లిప్ చేసి దాని న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ చూస్తే 100 grams ఆఫ్ బిస్కెట్స్లో 35.5 grams ఆఫ్ షుగర్ ఉంది, అంటే ఆల్మోస్ట్ 7 teaspoons ఆఫ్ షుగర్. ఈ ప్యాక్లో ఉండే 6 బిస్కెట్స్లో 7 teaspoons ఆఫ్ షుగర్ ఉంది. జనరల్గా పెద్దవాళ్ళం ఇద్దరు తాగే టీలోనే 2 teaspoons షుగర్ వెయ్యము. అలాంటిది ఒక పిల్లాడికి ఒక బిస్కెట్స్ ప్యాకెట్ ఇస్తున్నాము అంటే ఆల్మోస్ట్ 7 చెంచాల షుగర్ వాళ్ళ నోట్లో పోస్తున్నట్టే. మీకు తెలుసు పిల్లలకి, ఎస్పెషల్లీ 1 ఇయర్ బిలో పిల్లలకి షుగర్ ఎందుకు ఇవ్వద్దు అనేది ఒక వీడియోలో కూడా చెప్పాను. మెయిన్గా పిల్లల పళ్ళు పుచ్చిపోవడానికి మెయిన్ రీజన్ ఇది. ఒక షుగర్ అనే కాదు, ఒక బిస్కెట్ తయారీలో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చూస్తే ఫస్ట్ మనకు కనబడే ఇంగ్రీడియంట్ రిఫైన్డ్ హీట్ ఫ్లోర్. రిఫైన్డ్ అనగానే అదేదో చక్కగా జల్లెడ పట్టి శుభ్రం చేసిన గోధుమ పిండిలాగా అనిపించినా ఆ వర్డ్ అసలు మీనింగ్ వచ్చేసి మైదా పిండి. మైదా పిండి వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో ఇప్పటికే మనందరికీ తెలుసు. అలాంటి మైదా పిండితో చేసిన బిస్కెట్స్ ఇవ్వడం వల్ల అప్పుడే ఎదుగుతున్న పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ అనేది పాడైపోతుంది. పిల్లలు మోషన్ రాక ఇబ్బంది పడతారు, ఎందుకంటే మైదాని గోధుమ పిండి నుండి రిఫైన్ చేసే ప్రాసెస్లో దానిలో ఉండే పీచు పదార్థం, డైజెస్టివ్ ఫైబర్స్, న్యూట్రియన్స్ అన్నీ పోతాయి. అందుకే అది అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. దీనివల్ల డైజెషన్ ప్రాసెస్ చాలా స్లో అయిపోతుంది, బ్లడ్ షుగర్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, బాడీలో ఇంక్రీజ్ అయిన షుగర్ లెవెల్ ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది, చైల్డ్హుడ్ ఒబేసిటీకి దారితీస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనర్థాలు ఉన్న ఈ మైదా పిండితో చేసిన బిస్కెట్స్ అవసరమా? ఇవనే కాదు, ఎమల్సిఫయర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్, రైజింగ్ ఏజెంట్స్, ఎస్పెషల్లీ సాల్ట్,
वन इयर लप पिल की साल्ट इवुद्दी आलरेडी वीडियो चसा चूँ इलाकते मन को मार्केट दोरके प्रती बिस्केट आलमोस्ट सेम इंग्रीडियंट्स उ పిల్లల్లో మీరు గమనించారా ఎక్కువగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ టాన్సిల్స్ పళ్ళు పుచ్చిపోవడం నెలలో 20 రోజులకు ఒకసారి సిక్ అయిపోతూ ఉంటారు ఇలాంటి వాటన్నిటికి కారణం అన్నమాట షాకింగ్ ఏంటంటే పిల్లలకి ఉగ్గులాగా బిస్కెట్స్ ని ఇచ్చే మదర్స్ కూడా ఉన్నారు నేను చూశాను మై డియర్ మదర్స్ తెలుసో తెలియకో ఇలా చేసినా ఇక నుంచి ఇలా చేయడం మానేయండి ఈ మధ్య మరీ హెల్త్ కాన్షియస్ పెరిగిపోయి మార్కెట్ లో 0% షుగర్ 0% మైదా అనే కాన్సెప్ట్ తో కొత్త రకం బిస్కెట్స్ చాలా పాపులర్ అయ్యాయి ఇంతకు ముందు మైదా తో చేసిన బిస్కెట్స్ అండి ఇప్పుడు పాలిష్ పట్టని గోధుమ పిండితో చక్కెర యూస్ చేయని బిస్కెట్స్ అండి హెల్త్ కి చాలా మంచిది అని మార్కెట్ లో ఎన్నో రకాల బిస్కెట్స్ చక్కెరలు కొడుతున్నాయి 0% షుగర్ ఇది ఒక పెద్ద మార్కెట్ జిమ్నిక్ అండి అలాంటి ప్యాకెట్స్ లో రిఫైండ్ వైట్ షుగర్ యూస్ చేయకపోయినా వాటిలో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ మాల్టోడెక్స్ట్రాన్ యూస్ చేశారు కంపెనీస్ కి కూడా తెలుసు ఇవి యూస్ చేయడం వల్ల ప్రాబ్లం అని ఒక వార్నింగ్ కూడా ప్యాక్ పైన మెన్షన్ చేస్తాడు పిల్లలకు ఈ బిస్కెట్స్ రికమెండ్ చేయొద్దు అని సో ఇప్పుడు మీకు తెలుసు ఎలాంటి బిస్కెట్స్ పిల్లలకు ఇవ్వద్దు అని మరి ఎలాంటి బిస్కెట్స్ పిల్లలకు ఇవ్వాలి అంటే ఇంట్లో గోధుమ పిండి లేదా రాగి పిండితో తయారు చేసిన హోమ్ మేడ్ బిస్కెట్స్ ఇవ్వచ్చు ఇవి ఎలా చేయాలో నా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి ఈ హోమ్ మేడ్ బిస్కెట్స్ తయారీలో మనం ఇప్పటివరకు చెప్పిన పిల్లలకు హాని కలిగించే ఇంగ్రీడియంట్స్ ఏమి యూస్ చేయం అండ్ మన కళ్ళతో చూస్తూ మన చేతులతో చేసే బిస్కెట్స్ కాబట్టి 100% సేఫ్ అండ్ హెల్తీ బట్ అందరి మదర్స్ కి టైం దొరకదు ఆఫీస్ కి వెళ్ళే మదర్స్ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం గోధుమ పిండితో ఆర్టిఫిషియల్ షుగర్ లేకుండా salt లేకుండా నో బేకింగ్ పౌడర్ Without preservatives and additives, biscuits ఏమైనా మార్కెట్ లో ఉన్నాయా అంటే yes ఉన్నాయనే చెప్తాను అవేంటో చెప్పే ముందు please do follow my Instagram link కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను ఇలాంటి చాలా విషయాలు అందులో డిస్కస్ చేస్తున్నాం బెస్ట్ బిస్కెట్స్ ఫర్ చిల్డ్రన్ వచ్చేసి ద గ్రోయింగ్ జిరాఫీ రాగి బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ లో ఎలాంటి షుగర్ మైదా హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ ప్రిజర్వేటివ్స్ కలర్స్ ఫ్లేవర్స్ ఇవి ఏవి యూస్ చేయలేదు ఈ బిస్కెట్స్ తయారీలో ఎదిగే పిల్లల బోన్స్ కి కాల్షియం ని ఇచ్చే రాగి పిండితో పాటు షుగర్ బదులు ఆర్గానిక్ జాగరి బెల్లం యూస్ చేశారు విచ్ ఇస్ సేఫ్ అండ్ పిల్లల ఇమ్యూనిటీ బిల్డ్ చేయడంలో కూడా ఇది ఎంతో తోడ్పడుతుంది నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి కుకీస్ బై ఎల్లీ ఫుడ్ ఈ బ్రాండ్ వాళ్ళు కూడా వాళ్ళ బిస్కెట్స్ తయారీలో సర్టిఫైడ్ హోల్ గ్రెయిన్స్ బటర్ ఆర్గానిక్ జాగరి యూస్ చేశారు పిల్లల హెల్త్ కి ఇబ్బంది కలిగించే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఇందులో యూస్ చేయలేదు ఐ హైలీ రికమెండ్ దీస్ టూ బ్రాండ్స్ yes ప్రైస్ విషయానికి వస్తే ఇవి కొంచెం కాస్ట్లీయే ఎందుకంటే ఈ బిస్కెట్స్ తయారీలో వాళ్ళు చీప్ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూస్ చేయలేదు కాబట్టి మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు పిల్లలకి ఏ ఏజ్ నుంచి బిస్కెట్స్ ఇవ్వచ్చు అంటే 8 టు 12 మంత్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు బట్ వాళ్ళకి అట్లీస్ట్ రెండు పళ్ళైనా వచ్చి ఉండాలి బట్ ఫైనల్ గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పిల్లలు చక్కగా బిస్కెట్స్ తింటున్నారు అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంట్లో స్టాక్ పెట్టేసుకొని డైలీ 2-3 బిస్కెట్స్ ఇవ్వకుండా చక్కని హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ లైక్ ఫ్రూట్స్ రా వెజిటేబుల్స్ లైక్ క్యారెట్ బ్రోకలీ అలాంటివి అలవాటు చేద్దాం ఎందుకంటే చిన్నప్పుడు ఏది అలవాటు చేస్తే అదే హ్యాబిచ్యుయేట్ గా అవుతుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి యూస్ఫుల్ ఇన్ఫో ఉంది అంటే వాట్సాప్ ఫేస్బుక్ లో షేర్ చేసి మనలాంటి ఎంతో మంది మదర్స్ కి హెల్ప్ అయ్యేలాగా చేద్దాం నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టే సేఫ్ టేక్ కేర్ అండ్ బై బై